ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుభవం దోచుకోవడానికి పనిచేసిందని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ శాఖలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. రింగ్గా మారి రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు పంచుకున్నారని తెలిపారు. అలాగే 16,000 కోట్ల మేర రేట్లు పెంచేశారని వెల్లడించారు. శిలా ఫలకాల కోసమే ఖర్చు తప్ప ప్రాజెక్ట్ పూర్తి చేద్దామన్న ధ్యాస బాబుకు లేదన్నారు. తొవ్వేకుంది రోజుకి ఒకటి అధ్యక్ష, నిన్నే సాయంకాలం అధ్యక్ష నేను కూర్చొని ఇదన్నీ మాట్లాడుతుంటే నేను ఒక సేవకు చెప్పారు అధ్యక్ష, ఒక బిల్లు వచ్చింది అధ్యక్ష. ఏంటంటే ఆయన ఒక గేటు కొట్టిన ఫోటో తినో దానికి అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ 2,30,00,000 రూపాయలు బిల్లు అధ్యక్ష. అధ్యక్ష ఆయన పోయి గేట్లు కూడా ఇంకా పూర్తిగా రాలా అన్ని కూడా, ఒక గేటు ఆయన ఊరికి ముందు నేను గేట్లు పెట్టేశానని చెప్పి ఆడి గేట్కి వెళ్ళి ఒక ఫోటో దిగను, దాని అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎంత తెలుసు అధ్యక్ష? 2,30,00,000. ఇట్లా ఎన్ని ఉన్నాయి అధ్యక్ష, ఎన్ని కూడా తీస్తా ఉంటే పోతా ఉంటే అధ్యక్ష ఈ విధంగా ఎన్ని సినిమాలు ఉన్నాయో దాంట్లో, ఎన్నెన్ని యాడ్లు ఉన్నాయో, ఎన్నెన్ని వీడియోలు ఉన్నాయో తెలియట్లేదు అధ్యక్ష. దీనికి ఎన్నెన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా తగలేస్తున్నారు అధ్యక్ష? ఈ డబ్బులన్నీ ఈ పాటికి కానీ చేస్తుంటే అధ్యక్ష, ఈ పాటికి దాదాపు అన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కంప్లీటెడ్ అధ్యక్ష.